ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. సంఘాలకు, క్రైస్తవ సంస్థలకు ఆపద అనే వార్తను నేను చెప్పినప్పుడు ఎన్నో సంఘాల నుండి మేము దానికి ప్రార్థిస్తున్నాం అని జనవరి 15వ తారీఖు ఉపవాసంతో అనేక సంఘాలలో ప్రార్థించిన వార్త విని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నాలుమావడిలోను ప్రవచన ప్రార్థన కూడిక జరుగుతూ ఉండినది. ఆ 15వ తారీఖు ప్రత్యేకంగా దేవుని సమూహంలో ఒక గంటకు పైగా సంఘాల కోసం, క్రైస్తవ పరిచర్యల కోసం, సంస్థల కోసం శ్రద్ధగా ప్రార్థించుటకు దేవుడు సహాయపడ్డారు. ఆ రోజున 100 మంది పాస్టర్లు అక్కడికి వచ్చారు. పరిచారకులు 100 మంది, 14,000 మందికి పైగా దేవుని బిడ్డలు ఉపవాసంతో దేవుని సమూహంలో ఉన్నారు. అందరూ కూడా కలిసి మేము ప్రవచన కార్యాలను చదివి తెలుసుకుని ప్రార్థించ దేవుడు సహాయం చేశారు. దానిని మీరు ఇప్పుడు చూస్తారు. ఆ ప్రార్థన జరిగిన దాన్ని, మీరు ప్రార్థించిన దాన్ని కొందరు చూసే ఉంటారు. మళ్ళీ చూడండి, దేవుని బిడ్డలు ఎలా ప్రార్థించారు అన్నది మీరు చూసేటప్పుడు మీలో గొప్ప విశ్వాసం ఏర్పడును. దానిని ఇప్పుడు చూద్దాం. దేవుడా, దేవుడా, సంఘాలు మీవి, పరిచర్యలు మీవి, పాస్టర్లు మీ పరిచారకులు, పరిచారకులు మీ వారు. క్రూరంగా వచ్చే శక్తులు నాశనమవ్వాలి. వీరు రక్షించబడాలి. సంఘాలు రక్షించబడాలి. క్రైస్తవ సంఘాలు రక్షించబడాలి. మీ పరిచారకులు రక్షించబడాలి. దేవుడా, దేవుడా, క్రీస్తు సంఘ నాయకుడా, సంఘాన్ని ఏర్పరిచారే, మీరు రక్షించెదరుగాక. దాని కొరకు మేము ప్రార్థిస్తున్నాము దేవుడా. యెహోవా మీ సంఘం, మీ మందలు, మీ కాపరులు, సంఘపు కట్టడాలు యెహోవా నామము ద్వారా రక్షించబడాలి. సంఘానికి విరోధంగా శత్రువు లేవని విధంగా వాడి చేతులు బంధించబడాలి. దేవుడా, మీ సంఘానికి విరోధంగా సంఘం స్థలాన్ని అపహరించడానికి, సంఘం కట్టడాలను అపహరించడానికి, సంఘానికి సొంతమైన భూములను అపహరించాలనుకుంటున్న అన్ని పథకాలు తృణీకరించబడాలి. సంఘం స్థలాలు రక్షించబడాలి ప్రభు. సంఘం ఆస్తులు రక్షించబడాలి. దేనిని కదపని విధంగా ఏ స్థలాన్ని వారు అపహరించకుండా దేవుడా మీరు రక్షించెదురుగాక. మీ రక్షణ వలయము కావాలి. సంఘాన్ని పరిశుద్ధపరచండి. సంఘం అంటే ఒక భయం రావాలి దేవుడా. సంఘాన్ని పరిశుద్ధపరిచెదురుగాక. చెడ్డవారిని దూరం చేసేదురుగాక. అగ్ని ప్రేరేపించబడి ప్రతి ఒక్కరిలోనూ దిగాలి. దేవుని సంఘంలో దిగాలి. అన్ని సంఘాలలోనూ యెహోవా వెలుగు ఉదయించాలి. పరిశుద్ధత ఏర్పడాలి. సత్యం బోధించబడాలి. వచనం బోధించబడాలి. చీకటి ఆధిపత్యం నాశనమవ్వాలి. చీకటి శక్తులు నాశనమవ్వాలి. యెహోవా వెలుతురు సంఘంలో ఉదయించాలి. దేవుడా, అన్ని సంఘాలలోనూ ఆరాధనలలో భయభక్తి ఉండాలి. యెహోవా గురించి భయభక్తి ఉండాలి. వణుకుతూ ఉండాలి. ఒక పరిశుద్ధ భయం ఏర్పడాలి. ఆరాధనలో పరిశుద్ధత, వచనంలో పరిశుద్ధత. దొంగ ఉపదేశాలు సంఘంలోనికి రాకూడదు. దొంగ ఆరాధనలు సంఘంలోకి రాకూడదు. ఇక ఆరాధనలు పరిశుద్ధంగా ఉండాలి. వణుకుతూ యెహోవాని ఆరాధించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి దర్శించలేరని చెప్పారే. పరిశుద్ధ అలంకారంతో మిమ్మల్ని స్తుతించాలని చెప్పారే. సంఘంలో పరిశుద్ధత కావాలి దేవుడా. సత్యం కావాలి ప్రభు.
సంఘాలను ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం. వీరిని ఆత్మపరమైన మాటలతో బలపరచండి, వరాలతో నింపండి, శక్తివంతంగా ఉపయోగించండి. వారి సంఘాలు పెరిగి వృద్ధి చెందాలి. జయాన్నిచ్చిన దేవునికి స్తోత్రం. పరలోకపు దేవుడా, సింహాసనంలో కూర్చొని ఉన్నారే, మా ప్రార్థనను విన్నారు. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు దేవుడా. అందరూ సంఘాల కోసం ప్రార్థించింది చూశారా? ఆ రోజున దేవుని గుడారానికి వచ్చిన 14,000 మందికి పైబడ్డ దేవుని బిడ్డలు, పాస్టర్లు, పరిచారికులు అందరం కలిసి ప్రార్థించాం. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆ రోజున 200,000 మంది అందులో కలిసి ప్రార్థన చేశారు. ఎంత గొప్ప సంతోషమో కదండి. ఈ ప్రార్థన యొక్క శక్తిని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ ప్రార్థన వల్ల దేశంలో ఏర్పడు మార్పుని మీరు ఖచ్చితంగా చూస్తారు. మీరు విశ్వాసంతో ఈ మార్పుని ఎదురు చూడండి. అదే సమయంలో మనం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థనను వదిలివేయకూడదు. యెహోవా ప్రవచనంగా మాట్లాడిన విషయాన్ని మనసులో ఉంచి పాస్టర్లు మీరు మీ ఆదివారం ఆరాధనలో 5 నిమిషాలైనా సంఘంలోని వారిని ప్రార్థించేలా చేయండి. ప్రతి దేవుని బిడ్డ రోజూ మీ కుటుంబ ప్రార్థనలో, మీ విడి ప్రార్థనలో ఎంతో విశ్వాసంతో శ్రద్ధగా ప్రార్థిస్తూ రండి. ఈ సంవత్సరం దేవుడు మన దేశంలో చెయ్యబోవు క్రియలను మనం చూద్దాం. దేవుడు తన యొక్క గొప్ప జయాన్ని ఇచ్చి తమ మహిమను తెలియజేస్తారు. ప్రార్థన చేస్తున్న మీరు, ప్రార్థన చేసిన మీరు భాగ్యవంతులు, భాగ్యవతులు. వదలకుండా ప్రార్థిస్తూ ఉండండి. ఒక గొప్ప నూతన ఆశీర్వాదాన్ని చూస్తాం. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. ఆమేన్.